ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే ధైర్యం చేయగలరా అమాఖ్యులను మారిస్తే వారు అసంతృప్తుల జాబితాలో చేరడం ఖాయమా మంత్రి పదవి దక్కని వారు చేసే రచ్చ తట్టుకోగలరా ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గాన్ని కదిపితే తేనె కదిపినట్లేనా కదిినట్లేనా ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత జగన్ మంత్రివర్గంలో మార్పులు ఉంటాయనే వార్తలు వినిపించాయి ఎందుకంటే ఆ ఎన్నికల ముందు జరిగిన కేబినెట్ మీటింగ్లో రెండు మూడు వికెట్లు పడతాయని స్వయంగా జగనే చెప్పారు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోలేని వారి చీటీ చిరగడం ఖాయమని కూడా జగన్ అన్నట్లు సమాచారం దీంతో ఎవరిని తీసేస్తారు ఎవరిని తీసుకుంటారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ఎవరికి కేబినెట్ బెర్త్ దక్కుతుంది వంటి లెక్కలతో కొన్ని పేర్లు బయటకొచ్చాయి ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది సీఎం గవర్నర్ ను కలిసింది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసమేనని పాత వారిలో నలుగురు అవుట్ అని వార్తలొచ్చాయి కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన ఝలక్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ రెబల్ సస్పెన్షన్ తరువాతి పరిస్థితులు చూస్తుంటే నివురు గప్పిన నిప్పుల అసంతృప్తి తయారైందని అయ్యారట కాబట్టి ప్రస్తుతానికి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయకపోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు ఇంకా ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉండడం ఈ టైంలో మంత్రివర్గంలో మార్పులంటే కోరి కష్టాలను తెచ్చుకోవడమే అని భావిస్తున్నారట ఇవన్నీ ఆలోచించకుండా జగన్ మొండిగా కేబినెట్ మార్పులు చేపడితే మంత్రి పదవి పోయినవారు చేసే రచ్చ పదవులు ఆశించి రానివారి అలకలను తట్టుకోవడం కష్టమని రాజకీయ పండితులు చెప్తున్నారు వైసీపీలో ఏడాది క్రితం వరకు అధినేతను ఎదిరించే సాహసం ఎవరికీ లేదని అయితే ఇప్పుడు పరిస్థితి వేరని ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో రగిలిపోతున్నారని భావిస్తున్నారు మరోపక్క జనంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా బాగా ఉందని అలాంటి సమయంలో అసంతృప్తులు వేరేదారి చూసుకోవడం మేలనుకుంటే అసలుకే మోసం వస్తుందని హెచ్చరిస్తున్నారు